हाय एवरीवन फ्रेंड्स अंदर बहुत चला चला बहुत मन की हैप्पी न्यू ईयर कदा सो प्रती विश यू हैप्पी न्यू ईयर हैप्पी उन्नी एंजॉय चयी आउट साइड वेल्तर कदा टेंपल्स की इलामना फ्रेंड्स तो एंजॉय चेयलना आउट साइड वेल्तू उंटारु सो केयरफुल एंकंटे इप्पुडु मन की करोना कदा करोना करोना स्ट्रेन अंट सो आ वैरस अनेदि अटाक चाला प्रॉब्लम सो काबट्टि करोना कन्ना इंका डेंजर अदि सो अंदर केयरफुल जाग्रत इंकोटेमेंटे हैप्पी न्यू ईयर काबटी सो अंदर सतोष का उजु मन हैपी उंटे इयर मोतम हैपी उठा सो अदी मन नमक सो प्रति हैपी उ फ्रेंड्स नैन देवि बार गिट्टि मोक्ना सो एंटे 2020 इयर अने सरगा ले सो करोना वे नेक्स्ट टाइम अंत मतगार चलो सो 2020 इयर अंटे चाला भयम सो लाइफ लांग अभी गुर्तुंटी नेक्स्ट टाइम अंटे 2021 इयर बागुंडाली अंदर बागुंडाली सो चाला मंदी की गोल्स उंटुंदी चदे वाली मंचिगा मार्क्स रावाली अंटे फस्ट रावाली कोरुकुंटारु नेक्स्ट जॉब सर्चिंग चेसे वाली की मंची जॉब रावाली कोरुकुंटारु नेक्स्ट टाइम अंटे मैरेज अयिपोयि इंट्लो सो नेनैते यूट्यूब स्टार्ट कदा सो इट कोत्त क्रिएटर्स कानी एक्टर्स कानी वाळ्ळु मंची सक्सेस अव्वालनि कोरुकुंटारु नेनैते यूट्यूब सक्सेस अव्वालनि कोरुकुन्नानु सो इला प्रति ओक्करिकि उंटुंदि सो योर गोल्स अनुकुंटा कदा अंदरि गोल्स नेरवेरालि नेक्स्ट टाइम अंटे करोना अनेदि स्टाप अयिपोवालि एवरिकि करोना रावोदु ओकवेळ करोना वच्चिना वेंटने स्टाप अयिपोवालि तग्गिपोवालि कानी एवरु चनिपोकूडदु अंदरू ह्यापीगा उंडालि వాళ్ళలో మేము ఉండాలి అనేసి గట్టిగా దేవుని కోరుకున్నాను ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్లో చాలామంది అంటే పరిచయం అయ్యారు ఫ్రెండ్స్ అయ్యారు సో అందరూ వీళ్ళే కాదు ఇంకా ఎవరెవరు యూట్యూబ్లో వస్తారో అంటే కొత్త క్రియేటర్స్ వస్తూనే ఉంటారు సో ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను సో అందరూ సక్సెస్ అవ్వాలి యూట్యూబ్లో అందరూ సక్సెస్ అవ్వాలి వాళ్ళతో పాటు నేను కూడా సక్సెస్ అవ్వాలి వాళ్ళలో నేను కూడా ఉండాలి అనేసి నేను గట్టిగా కోరుకున్నాను చూద్దాం దేవుడు ఎంతవరకు ఒక కోరికని నెరవేరుస్తారో చూద్దాము నెక్స్ట్ ఏమంటే ఈరోజు మనకి హ్యాపీ న్యూ ఇయర్ కదా సో ఈరోజు ఫస్ట్ డే జనవరి ఫస్ట్ కాబట్టి ఫస్ట్ డే కాబట్టి మనము మంచిగా మాట్లాడుకోవాలి ఇప్పుడు నాకు శివుడు అంటే ఇష్టం శివుడు అంటే చాలా చాలా ఇష్టము ఆ దేవుడి కోసం ప్రాణమైన ఇచ్చేస్తాను సో నాకు చిన్నప్పటి నుంచి ఆ దేవుడు అంటే చాలా ఇష్టం మన కంటికి కనిపించేది ఏమంటే ఒక శివలింగము టెంపుల్కి అయితే శివలింగము విగ్రహం మాత్రమే కనిపిస్తుంది కానీ దేవుడు మనకి కనపడదు సో కనిపించే దేవుడు అన్నారు సో చెప్తాను ఆయన గురించి సో దానకర్ణుడు మీకు తెల్ ఐ హోప్ ఎవ్రీథింగ్ నో బట్ ఏమంటే ఈరోజు మంచి రోజు కాబట్టి నేను ఒక మంచి వ్యక్తి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను మనకి టాలీవుడ్లో బాలీవుడ్లో సో మనకి పరిచయం అయ్యారు డైలాగ్ ఉంది చూడండి వసే అరుంధతి నిన్ను వదలా అనేసని సోను సుత్ గారు అరుంధతి సినిమా ద్వారా మనకి పరిచయం అయ్యారు సో సోను సుత్ ఇప్పుడు 2020లో కరోనా వచ్చింది కరోనా వచ్చి ఈ ప్రపంచాన్నే గడగడలాడిచింది సో ఆ కరోనా వచ్చింది కాబట్టి నేను ఉన్నాను ఇస్తానని చెప్పి మనకి ఒక దేవుళ్ళలాగా సోను సుద్ గారు వచ్చారు సో కరోనా వచ్చి స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది సో ఇలాంటప్పుడు అంటే ఫిబ్రవరి నుంచి మార్చి నుంచి మనకి లాక్డౌన్ అనేది స్టార్ట్ అయ్యింది అప్పుడు అదర్ కంట్రీస్లో అదర్ స్టేట్లో సో చాలామంది ప్రజలు అంటే జాబ్ కోసం కావచ్చు పని ద్వారా అయితే వలస కూలీలు వెళ్తూ ఉంటారు కదా సో వాళ్ళేమంటే అక్కడే బస్సులు లేక అక్కడే ఉండిపోయినారు చాలామంది తిండి లేక చాలామంది దిగులతో చనిపోయినారు కరోనాతో చనిపోయినారు దిగులతో ఇంకా మన ఊరికి వెళ్తామో వెళ్ళామో అనేసని చాలామంది చనిపోయినారు సో అందరూ బాధపడుతూ ఉంటే ఈ సోను సుద్ గారు ఒక దేవుడిలాగా వచ్చి అందరినీ వాళ్ళ వాళ్ళ ఇంటికి అదర్ కంట్రీలో అయితే స్టేట్స్లో అయితే ఫ్లైట్ల ద్వారా ట్రైన్ల ద్వారా వేల బస్సులు వేసి వాళ్ళందరినీ రంపించారు సోను సుద్ గారు సో ఆయన ఓన్ మనీనే ఆయన ఇప్పుడు ఎవరైనా మనము ఒకరికి ఏమన్నా ఇవ్వాలన్నా కొంచెంసేపు ఆలోచిస్తారు ఇప్పుడు ఇవ్వరు ఇప్పుడు మన జనరేషన్ ఎలా ఉందంటే ఒకరు సక్సెస్ అయితే ఇంకొకరికి నచ్చదు అందరికీ తెలుసు అందరిలో తెలుసు ఒకరు సక్సెస్ అయితే వీళ్ళు సక్సెస్ అయిపోతున్నారు వీళ్ళు ఇప్పుడిప్పుడు తొక్కేలా అని ఆలోచిస్తూ ఉంటారు సో అలాంటి టైంలో ఆ దేవుళ్ళలాగా వచ్చి ఆయన కాపాడినాడంటే నిజంగా ఆయన దేవుడు సో ఆయన లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి వలస కూలీని వాళ్ళ వాళ్ళ స్థావరాలకి వెళ్ళే విధంగా సోను సుద్ గారు చాలా హెల్ప్ చేశారు మాది ఎరావరిపాలెం దగ్గర పీలేరు ఉంది పీలేరులో ఒక ఆయన అంటే రైతు ఈ లాక్డౌన్ టైంలో వ్యవసాయం చేసేటప్పుడు దున్న సో ఆయనకి మడక దున్నడానికి ఆవులు లేవన్నమాట ఇద్దరు లేవు
సో ఆయన ఏం చేశారంటే ఆయనకి ఇద్దరు కూతుర్లు సో అందరికీ తెలుసు అనుకుంటున్నాను సో నేను ఒక మంచి విషయాలు షేర్ చేసుకోవాలని మీకు చెప్తున్నాను సో ఆయనకి ఇద్దరు కూతుర్లు అన్నమాట ఆ మడకతో ఇద్దరు కూతుర్ని కట్టి ఇద్దరు కూతుర్లతో మడక దున్నానన్నమాట ఈ పక్క కట్టి తెలుసు కదా మడక ఇద్దరిని ఎట్ట కడతారో ఆ విధంగా ఇద్దరు కూతుర్లకి కట్టి మడక దున్నాను సో అది ఆ వీడియో అనేది బాగా వైరల్ అయ్యింది సోను సుద్ వరకు వెళ్ళింది అది చూసి చాలా బాధపడ్డాను బాధపడి వాళ్ళకి ట్రాక్టర్ తీయించాడు సో ఇలా చాలా చాలా హెల్ప్ చేశారనమాట సోను సుద్ గారు రీసెంట్గా హైదరాబాద్లో ఒక హోటల్ స్టార్ట్ చేశారు సోను సుద్ ఫాస్ట్ ఫుడ్ అనేసి హోటల్ స్టార్ట్ చేశారు సో అది సోను సుద్ వరకు వెళ్ళింది సో ఆయన డైరెక్ట్గా వచ్చి ఆ హోటల్కి వచ్చి ఫాస్ట్ ఫుడ్ని ప్రిపేర్ చేసి అక్కడ అందరికీ పెట్టి అతను అక్కడే ఫాస్ట్ ఫుడ్ని తిన్నానన్నమాట సో అందరితో కలిసి తిన్నాడు సో ఎంత గొప్ప మనిషి కదా చాలామంది హీరోలు కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళు ఒక్క సక్సెస్ అయినాక అలా చేయరన్నమాట వాళ్ళు ఏదో ఏదో సాధి చేసినట్టుగా వాళ్ళు ఒక దేవుళ్ళలాగా ఊహించుకొని మేమే గొప్ప అనేసి చాలామంది అలా చేయరు బట్ ఏమంటేనా ఒక నార్మల్ మనిషిలాగా ఎంత బాగా కలిసిపోయారంటే సో నిజంగా ఆయన దేవుడు అలా వచ్చి ఫాస్ట్ ఫుడ్ని ప్రిపేర్ చేసి అందరికీ పెట్టాడంటే ఎంత గొప్ప మనిషి ఇంకేంటంటే కరోనా టైంలో ఆయన ఆస్తి మొత్తం ప్రజల కోసమే సో కరోనా టైంలో ఫుడ్ లేక వలస కూలీలకి ఫుడ్ లేక చాలామంది రోడ్డు మీద పడుంటే ఆయన ఏం చేశారంటే ఎవ్రీడే 4000 మందికి భోజనాలు పెట్టాడు ప్రతిరోజు సో ఇలా వలస కూలీలకి పేద ప్రజలకి చాలా హెల్ప్ చేశారనమాట నెక్స్ట్ ఏమంటే ఆయన ఆస్తి సరిపోక సో ఆయనకి ఒక హోటల్ ఉంది అది 8 ఫ్లోర్స్ అనమాట హోటలు సో అది కూడా ఆయన పెట్టేసి వైఫ్ నేమ్ మీద ఇంకోటి అపార్ట్మెంట్ ఉండింది సో దాన్ని కూడా పెట్టేశాడు సో ఇలా ఆయన ఆస్తి మొత్తం పెట్టేశారు ఇప్పుడు ఆయన దగ్గర ఏమాస్తుందో తెలియదు కానీ మొత్తం ప్రజలకే పెట్టేశారు సో ఈ 2020లో ఆయన ఒక దేవుడిలాగా వచ్చి ప్రజల్ని ఎంతమందిని కాపాడాడంటే నిజంగా దేవుడు సో ఇలా సోమసుద్ గారు చాలా చాలా హెల్ప్ చేశారండి సో చాలా మంచి వ్యక్తి సోమసుద్ గారు ఈ వీడియో మీరు చూస్తారో చూడరో నాకు తెలియదు కానీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీరు లైఫ్ లాంగ్ 100 ఇయర్స్ హ్యాపీగా ఉండాలి మీరు ప్రజలకి ఎంత అమౌంట్ పెట్టారో మీ ఆస్తి ఎంత పెట్టేశారో దానికి రెండింతలు మీకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి ఇవ్వాలని కోరుకుంటున్నాను దేవుడు కూడా మీకు సహాయం చేస్తాడు ఇలా మీరు ఎంతో సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మనకి రీసెంట్గా బిగ్ బాస్ షో వచ్చింది బెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో సో అందరికీ తెలుసు నాకు కూడా ఇష్టం బిగ్ బాస్ షో అంటే సో బిగ్ బాస్ షోలో ఫైనల్లో చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు ఆయన ఏమంటే మెహబూబ్కి 10 లాక్స్ అప్పటికప్పటికి రాసి చేశాడు 10 లాక్స్ నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఎందుకంటే మెహబూబ్కి చాలా చాలా కష్టాలు ఉన్నాయి ఆయన బిగ్ బాస్లో చెప్పారు షేర్ చేసుకున్నారు అప్పుడు విన్నాను సో ఆయనకి 10 లాక్స్ అప్పటికప్పటికి రాయించారు సో ఇలా చాలామంది హీరోలండి హెల్ప్ చేస్తున్నారు నెక్స్ట్ ఏమంటే నాగార్జున గారు గంగవ్వకి ఇల్లు కట్టిస్తున్నాడు నాగార్జున గారు గంగవ్వకి ఇల్లు కట్టించారు మెగాస్టార్ చిరంజీవి గారు మెహబూబ్కి 10 లాక్స్ ఇచ్చారు సోయల్కి అయితే మన కథ వేరప్ప అనేసి ఒక డైలాగ్ ఉంది సో చూస్తే నాకు చాలా చాలా ఇష్టం అండి ఆయన చూస్తే ఒక అన్నగా ఫీల్ అవుతాము సోయల్ వచ్చి చాలా యాక్టివ్గా ఉంటారు సో సోయల్ కూడా చాలా హెల్ప్ చేశారనమాట చేస్తాను అనేసి కూడా అన్నారు చిరంజీవి సో చిరంజీవి వచ్చి సోయల్తో కలిసి యాక్ట్ చేస్తాను కూడా చెప్పారు సో ఇలా ఎవరెవరికి నచ్చినట్టుగా వాళ్ళ స్థమత బట్టి వాళ్ళు ఎంత హెల్ప్ చేయాలనుకుంటున్నారో అంత హెల్ప్ చేస్తూనే ఉన్నారు బట్ ఏమంటే నాకు కూడా అంత ఆస్తి ఇంత ఉంటే కదా నేను కూడా ప్రజలకే పెట్టేశానండి నాకు హెల్ప్ చేయాలన్న హెల్పింగ్ నేచర్ అంటే నాకు చాలా చాలా ఇష్టము సో నేను అప్పుడప్పుడే సార్ దేవుడా నాకు ఇంత ఆస్తి ఇంత నాకు ఇస్తే నేను మొత్తం ప్రజలకే ఇచ్చేస్తాననేసి అనుకునేదాన్ని నేను సో నాకు చాలా ఇష్టము సో ఎందుకంటే వాళ్ళంటే ఒక స్థాయిలో ఉన్నారు వాళ్ళు బాగా సక్సెస్ అయిపోయినారు వాళ్ళంటే ఒక స్థాయిలో ఉన్నారు వాళ్ళు ఇవ్వగలరు మనం అంత కదా ఒక నార్మల్ పర్సన్స్ సో ఇలా మనకి 2020లో ఆయన దేవుళ్ళలాగా వచ్చి ప్రజలందరినీ కాపాడాలన్నమాట సో సోమసుద్ గురించి ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి నేను సోమసుద్ గురించి చెప్పాను సో అందరికీ తెలుసు కానీ నా ఫీలింగ్స్ అనేది మీకు షేర్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ సో ఇంకేమంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక నాకు యూట్యూబ్లో ఒక అన్న పరిచయం అయ్యారు సో అందరికీ తెలుసు
ఏంటంటే సాయికృష్ణ అన్న. సాయికృష్ణ అన్న నాకు యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యారు. సో ఒక బెస్ట్ టెక్ ఛానల్ అండ్ బెస్ట్ క్రియేటర్ అని చెప్పవచ్చు సాయికృష్ణ అన్న. మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. ఇంకోటి ఏమంటే యూట్యూబ్లో మీరు బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అన్న. యూట్యూబ్లో ఒకవేళ నేను సక్సెస్ అయితే సో సాయికృష్ణ అన్న ద్వారా నేను లైవ్ చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. సో అది నా డ్రీమ్ అన్నమాట. సాయికృష్ణ అన్నతో ఒక లైవ్ చేయాలనేది నా డ్రీము. నా కోరిక నెరవేరుతుందో నెరవేరుదో నాకు తెలీదు. ఒకవేళ నేను యూట్యూబ్లో సక్సెస్ అయితే అన్నతో లైవ్ చేయాలని నాకు చాలా చాలా ఇష్టము. సెకండ్ పర్సన్ వచ్చి సిద్ధార్థ గారు, లిప్స్టిక్ అన్న. అన్న మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. నెక్స్ట్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అన్న. సో మీరు యూట్యూబ్లో ఇంకా సక్సెస్ అవ్వాలని, ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యారు బట్ ఇంకా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఏమంటే సిద్ధార్థ అన్న చాలా చాలా మంచివారండి. హెల్పింగ్ నేచర్ చాలా బాగుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే రియాక్ట్ అవుతారు, రిప్లై ఇస్తారు. సో లిప్స్టిక్ అన్న చాలా మంచివారు. సాయికృష్ణ అన్న, నెక్స్ట్ సిద్ధార్థ అన్న. సో వీళ్ళిద్దరు అంటే నాకు చాలా చాలా అభిమానము. వీళ్ళిద్దరినీ నేను ఎక్కువగా నమ్ముతాను. నాకు యూట్యూబ్లో చాలామంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, మీరందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆల్రెడీ కొంతమంది సక్సెస్ అయిపోయారు. సక్సెస్ అవ్వని వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇయర్లో మీరు సక్సెస్ అవుతారు అని నేను అనుకుంటున్నాను, అవుతారు కూడా. నెక్స్ట్ నా 10th క్లాస్ ఫ్రెండ్స్, నా డిగ్రీ ఫ్రెండ్స్, నా చిన్నప్పటి నుంచి నాతో చదువుకున్న ఫ్రెండ్స్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలు. ఏమైనా మాట్లాడితే ఇంకా పెద్ద వీడియో అనేది పెద్దగా వచ్చేసింది, ఎవరు చూడరు, అందరూ స్కిప్ చేసి చూస్తారు. సో కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడాలి అనుకోవడం లేదు. ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ హ్యాపీగా ఉండండి, ఇంకోటి కేర్ఫుల్గా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఫ్రెండ్స్. Bye-bye.